नमस्ते नंदी, वीएलसी क्रिएशंस की स्वागत मुंदुगा मी अंदर की विनायक चवती शुभाकांक्षलु। मनमु चुक्कूर पचड़ी चूस्तामंडी, रोट्लो दंचुकोकुंडा मामूलुगाने चेसुकुनेदट्टु नेनु चेप्तानंडी। ईरोजु चुक्कूर अंडी ओक कट्ट तीसुकुन्नामु, कड़िगि बागा पेट्टुकोवालंडी। इदि आरबेट्टुकोवाल्सिन अवसरं लेदु। तर्वात मूडु पच्चिमिरपकायलंडी, ओक एर्रगड्ड अंडी पेद्ददि, तर्वात पोपु दिनुसुलंडी, तर्वात करेपाकंडी। इदि తగినంత ఉప్పు తగినంత నూనె అండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. మనము మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదండి, ఇవి సన్నగా తరుక్కున్నామండి. ఇవి కారం ఎక్కువ తినేటోళ్ళు కారం కొంచెం వేసుకోండి, కారం మీడియం సైజులో తినేటోళ్ళు మీడియంగా వేసుకోండి. మేమైతే మామూలుగా తింటామండి కారము, కారం ఎక్కువ ఏమి తినరు మా ఇంట్లో. ఈ పచ్చడి రోల్ లేకపోయినా మీకు పర్వాలేదండి, చేసుకోవచ్చు. రోల్ ఉండాలి, రోట్లోనే పచ్చడి చేసుకోవాలనేది ఏం లేదండి. చుక్కకూర పుల్ల పుల్ల ఉంటుంది కదండి, ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాండిల్ పెట్టుకుందామండి మనము. ఇప్పుడు మనము బాండిల్ పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి మనం. ఇప్పుడు ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నూనె వేడి ఎక్కిందండి, పోపు దినుసులు వేస్తాం దీంట్లో. ముందు తెల్లగడ్డ వేస్తామండి. తర్వాత తిరువాత గింజలు వేస్తామండి. తర్వాత ఆనియన్స్ అండి, కొంచెం మంట తగ్గిస్తున్నామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేద్దామండి దీంట్లో. ఇవన్నీ దూరాలుగా వేగించుకున్నామండి. ఇప్పుడు కరేపాకు వేద్దామండి దీంట్లో. ఇవన్నీ వేగిద్దాము బాగా ఎర్రగా. ఇప్పుడు ఇది ఇలా కలబెట్టుకుంటాను కదండి. మీకందరికీ ఒక చిన్న పొడుపు కథ వేయాలని ఉందండి నాకు. మీరు మళ్ళీ మీరు మీకు ఆన్సర్ చేసిన వాళ్ళు రేపు మాకు కామెంట్స్లో పెట్టండి. తల్లి దయ్యము, పిల్ల వచ్చేసి ముత్యమండి, ఏందో మాకు తెలపండి కామెంట్స్లో. మీకు చిన్న పొడుపుగా తెస్తున్నానండి. సరేనా అండి, నేను పొడుపుగా తెస్తాను కదండి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్సర్ చెప్తానండి నేను. మీరు అంతలోపల నాకు కామెంట్స్లో పెట్టండి, మీరు చెప్పిన దానికి నేను సమాధానం చెప్తానండి. ఇప్పుడు మనము ఇది వేగిపోయింది కదా, తుప్పాకు వేద్దామండి దీంట్లో. ముందు కొంచెం కొంచెం వేసుకొని కలపెట్టండి దీన్ని. ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలపెట్టండి. చుక్కాకంతా బాగా కడిగి తరిగి పెట్టుకోండి. కొంచెము పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా, ఇవి తరిగి పెట్టుకోండి. ఇప్పుడు ఇదంతా చిన్నగా అయిపోయింది కదండి, వేగింది కదా, మరి మళ్ళీ ఇంకొంచెం వేస్తాము. నీళ్ళు ఏం పొయ్యకండి దీంట్లో, నీళ్ళు పొయ్యకుండానే పచ్చడి తయారవుతుందండి మీకు. ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది కదండి, ఇదంతా వేసేద్దాము. ఇప్పుడు మంట కొంచెం తగ్గించుకున్నామండి, మంట తగ్గించుకొని ఇదంతా వేగిద్దాము. కొంచెం ఉప్పు వేద్దామండి దీంట్లో, ఉప్పు వేయలేదు కదా, ఉప్పు వేద్దాము. ఇది కొంచెము బాగా దగ్గర పడేంత వరకు మనము కలబెడదామండి దీన్ని. మెత్తవైతుంది కదా, చుక్కాకంతా నీరు కదండి, తొందరగా మగ్గిపోతుంది. చూడండి, ఒక్క 15 నిమిషాల్లో మీకు చట్నీ రెడీ అయిపోతుందండి. మనం అన్ని దినుసులు తీసి పెట్టుకున్నామంటే ఒక 15 నిమిషాల్లో చట్నీ అయిపోతుందండి. చూడండి ఎలా దగ్గర పడుతుందో.
इंदा पुड़ कथ वैसा कदमी दी चाहिए तल दय पि मुत्यमी चूँ दी आंसर तुम्हारे किंद कामेंट्स पेटी रेप वे वीडियो नाधान चुपता अंतर ना कामें मर्चिपक मंट इकनि मंट इकोनी कलपेदी दगर पड़े वरकूर दी कलपेक इला दगर पड़े वरकू कलपेक आनियंस बाग एर्र वेग्चे अब टेस्ट वस्तु पचड़ी एवं काड़ अट्ला उंटेना गेड तो अट्लांटे इवी मेतगता इला दी कदमी दीं आई तक दी आई पड़ते बी पचड़ी को मन आई चाली का मदनी పసుపు వేసుకోవాలనుకున్నప్పుడు పసుపు కూడా కొంచెం వేసుకోవచ్చుండి మంట ఎక్కిచండి కొంచెం దీన్ని మాడకుండా చూసుకోండి మీరు మాడకుండా చూసుకుంటే చట్నీ బాగుంటదండి ఇది అన్నం లేకండి ఇది అన్నం లేకి సూపర్ ఉంటదండి ఏదైనా పకోడా ఇకోడా ఉండి ఈ చట్నీ గినా చేసుకుంటే గినా చాలా బాగుంటుందండి అన్నం లేకి ఇలా గట్టిగా అయిపోయింది చూడండి ఇంకా ఒక్క 2 నిమిషాలు ఉండదామండి ఇలా కలబెడుతుందండి మాడిపోకుండా చూడండి ఇదంతా గట్టిపడిపోయింది కదా ఇదంతా రెడీ అయిపోయిందండి ఇంకేం లేదు ఇది స్టవ్ ఆఫ్ చేస్తామండి మనం ఇప్పుడు హలో మనం ఇదంతా ఒక కప్పులో తీసుకున్నామండి ఈ పచ్చడంతా పచ్చడి రెడీ అయిపోయిందండి రోల్ ఉంది రోట్లోనే దంచుకోవాలని ఏం లేదండి ఇలా రెడీ చేసుకోవచ్చు చుక్కాకు పచ్చడి ఇదంతా రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి